హలో, ఇవాళ ఒక సింపుల్ హెల్దీ బ్రాకలీ కర్రీ చూపిస్తాను. చాలా ఈజీ చేయడం అండ్ చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. రైస్ లేకుండా ఒట్టి తినేయచ్చు. దీనికి ముందు కొబ్బరి నూనె వేడి చేశాను. జీలకర్ర, పచ్చిమిరపకాయలు రెండే మన ఇండియన్ స్పైసెస్ వాడాను. బ్రాకలీ, టొమాటో, గ్రీన్ పెప్పర్, ఉప్పు, కారం అన్నీ వేసేసేయండి. ఆనియన్స్ వేగనివ్వడం అలా ఏం కాకుండా పచ్చి ఆనియన్స్ కూడా లాస్ట్లో వేయండి. వేసి కూర కొంచెం తిప్పిన తర్వాత ఇందులో హాఫ్ అండ్ హాఫ్ మిల్క్ పోసాను, కొంచెమే పోసాను. కొద్ది వాటర్ కూడా యాడ్ చేయొచ్చు. మూత పెట్టి ఉడకనివ్వండి కాసేపు. కాసేపు అంటే 3 to 4 minutes, కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కూరగాయలన్నీ. తర్వాత ఇప్పుడు హాఫ్ అండ్ హాఫ్ మిల్క్ ఇందాక వేసాం కదా, ఇదేమో హెవీ క్రీమ్ అన్నమాట. ఈ హెవీ విపింగ్ క్రీమ్ వల్ల మనకి కూర చాలా రుచిగా ఉంటుంది, మనం తిన్నా చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది కొంచెం తిన్నా. అయిపోయింది కర్రీ, దాన్ని ఒక స్లైస్ ఆఫ్ బ్రెడ్తో తింటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. మామూలుగా అయితే బ్రాక్లీకి ఒకలాంటి వాసన ఉంటుంది, అందరు ఇష్టపడకపోవచ్చు. జీలకర్ర, హెవీ క్రీమ్ వేసి ఉడకనివ్వడం వల్ల బ్రాక్లీ స్మెల్ పోతుంది అండ్ కూర చాలా రుచిగా ఉంటుంది.